దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 1:17. ఇశ్రాయేలు దేవునితో, నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడును, మనందరికీ కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఆయనతో మనము చేసుకునిన మనవులను, మనము చేసుకునిన విజ్ఞాపనలన్నిటినీ ఆయన ఆలకించి, మనము వేడుకున్నట్లుగా ఆయనను మనము కోరుకున్నట్లుగానే మన జీవితాలలో బలమైన కార్యములను ఆయన జరిగిస్తారు. అలనాడు ఎఫ్రాయిము మన్యమునకు చెందిన భక్తురాలైన హన్నా తనకు కలిగిన లోటును బట్టి ఎంతగానో విచారపడి ఒక నిర్ణయమును తీసుకుని ప్రభు యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో సహవాసమును చేసి దేవునితో తన వేదనంతటిని, తన బాధంతటిని పంచుకొనగా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఆమె మనవులను ఆలకించి ఆమె కోరినట్లుగానే ఆమెకు సమూయేలును బహుమానముగా దయచేసి, అంత మాత్రమే కాకుండా మరి 5 బిడ్డలను ఆమెకు దేవుడు ప్రసాదించారు. మనము ఆయనను అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మన దేవుడు మనకు అత్యధికమైన కార్యములు చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఈరోజున మనము దేవుని యొద్దకు వచ్చి ఆయనతో చేసుకునే మనవులను మన పరమ తండ్రి అయిన దేవుడు ఆలకించి, మన యందు దృష్టి ఉంచి, మనము వేడుకున్నట్లుగా, మనము కోరుకున్నట్లుగా ఆయన మనకు సహాయములను దయచేయాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలో ఈరోజు వాగ్దానం ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిగా భక్తురాలైన హన్న, ఆమె కోరుకున్నట్లుగా దేవుడు ఆమెకు జరిగించడానికి ఆమె దేవునితో సహవాసమును చేశారు. అంటే ఉపవాసముండి ఆ దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసమును చేసి ఎట్టకేలకు ఆమె కోరినట్లుగా మేలును పొందారు. ఈరోజున మన జీవితాలలో ఉపవాసముండి ప్రభువుని వేడుకోగలుగుతున్నామా? ఉపవాసం అంటే దేవునితో సహవాసము, అంటే ఆయనకు దగ్గరగా ఉండే కార్యములను జరిగించటము. ఈరోజున మనలో అనేకులకున్న ఒక అలవాటు ఏంటంటే ఉపవాసం ఉన్నాము అనుకుంటూ ఉంటారు, ఉపవాస దినములను ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు. కానీ వారి కుటుంబములను విడిచిపెట్టి, వారి పనులను విడిచిపెట్టి, వారి వ్యాపారములను విడిచిపెట్టి, వారు చేస్తున్న కార్యక్రమాలను విడిచిపెట్టి ప్రత్యేకించబడిన అనుభవములోనికి వచ్చి ప్రభుతో సహవాసం చేయరు. అసలు ఉపవాసం అంటే మనలను మనము ప్రత్యేకించుకుంటమే కదండి. ఉపవాసం ఉన్నామనుకుంటున్నాం, ఒకవేళ మన కుటుంబాన్ని విడిచి రాలేకపోతున్నామేమో, మన ఇంటిని విడిచి రాలేకపోతున్నామేమో, మన పనిపాట్లు, మన కార్యక్రమాలు, మన వ్యాపారాలు వీటిని విడిచి రాలేకపోతున్నామేమో. అట్టి ఉపవాసం దేవునికి ఇష్టమా? ఉపవాసం ఉన్నప్పుడు మన కార్యక్రమాలను మనం చేసుకోవచ్చా? కొన్ని దినములను నియమించుకుని ఎంత సమయమైతే మనం దేవుడితో గడపాలనుకున్నామో అంత సమయాన్ని ప్రత్యేకపరుచుకుని మనము సరాసరి దేవుని సన్నిధికి వచ్చి ఆయనతోనే సహవాసం చేయాలి కదా. మనలో కొంతమందికి ఒకట తెలుసు, ఉపవాసం అంటే తిండి తిప్పలు మానేయాలని, కడుపు మార్చుకుంటే ఉపవాసం అనుకుంటున్నారు. నేను కాదనను కానీ, ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండే కార్యాలను చేస్తామో, అదే నిజమైన ఉపవాసము. అట్టి ఉపవాసానికే దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తారు. 2వదిగా భక్తురాలైన హన్న తనకున్న లోటును బట్టి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు ప్రభు సన్నిధికి వచ్చి మొర్రపెట్టారు.
ఈ రోజున మనకు కార్యాలు జరగట్లేదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవటం మనకు తెలుసు. వాళ్ళకి అలా జరిగిపోయింది, వీళ్ళకి ఇలా జరిగిపోయింది అని వేదన పట్టడం మనకు తెలుసు. మనకున్న అక్కర మనం ప్రభుతో పంచుకోవాలి. వాళ్ళ జోలు వీళ్ళ జోలు మనకెందుకండి? నీకు ఏది అవసరమో అది ప్రభువును అడుగు. ఆయన దయచేయలేడా? ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు మన మనవులు ఆలకించాలంటే ఒకటి, ఉపవాసముండి ఆయనతో సహవాసం చేయాలి. రెండవదిగా మన కన్నీరంతా కూడా ప్రభు ఎదుట వలకబోయాలి. కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. మరి నేటి నుంచి అలాగున ప్రవర్తించి వాగ్దాన ఫలాన్ని పొందుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి అయిన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీతో మేము చేసుకునిన మనవులను మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకు అందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.